नमस्ते गीतम टीवी न्यूज़ की स्वागतम मुंदगा हेडलाइंस चुदा भारत पै दाऊद इब्राहिम मल्ली गुरी देशव्याप्तंगा कीलक प्रांतालो भीकर दाडलकु प्रणालिक एनआईए एफआईआर लो वेल्लडी मोडी सरकार पै समरानिकी सै मुंबई चेरुकुन्न सीएम केसीआर విశాఖకు ప్రముఖుల తాకిడి నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు పుజారా రహానేలపై వేటు శ్రీలంకతో సిరీస్కు భారత టెస్ట్ జట్టు ప్రకటన ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు బంపర్ ఆఫర్ భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్పై గురిపెట్టాడా ప్రముఖ రాజకీయ నేతలు వ్యాపారవేత్తలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా ఈ ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అవుననే సమాధానం చెబుతోంది భారత్లో భీకర దాడులతో అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్ ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ బహిర్గతం చేయడం సంచలనాత్మకంగా మారింది इंडिया टुडे कथन प्रकार दावूद पै एनआईए इटीवल एफआईआर नमोदु चेसिंदी देशव्याप्त पलु कीलक प्रांतालो पेलुडु पदार्थालु मारणायुधालतो विरुचुकु पड़ेंदुकु दावूद मुठा प्रणालिक रूपोंदिंचिंदनी एफआईआर लो प्रस्तावींचिंदी ढिल्ली मुंबई नगरालपै दावूद प्रधानंगा दृष्टि पेट्टिनट्लु एनआईए वर्गालु वेल्लडिंचायि देशंलो उग्रवाद कार्यकलापालकु आर्थिक सहायं अंदिंचारन्न आरोपणलतो दावूद इब्राहीम तो पाटु అతడి అనుచరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవలే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే కేంద్రంలోని బీజేపీపై యుద్ధంలో సీఎం కేసీఆర్ ఫస్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు కాసేపట్లో ఆయన మహారాష్ట్రకు టేక్ ఆఫ్ అవుతారు బీజేపీ ఇతర పార్టీలను ఏకం చేసే క్రమంలో అనేక ప్రాంతీయ పార్టీల సీఎంలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు అందులో భాగంగానే ముంబైలో కీలక చర్చలు జరగబోతున్నాయి శివసేన అధినేత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్లనున్నారు ఈ కీలక భేటీలో కేంద్రంలోని బీజేపీపై పోరాటం కొనసాగించేందుకు చర్చలు జరపనున్నారు 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమవుతారు సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అవుతారు ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు అంతే కాకుండా గవర్నర్ల దూకుడు వ్యవహారంపై కూడా భేటీలో చర్చించనున్నారు అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్కు వస్తారు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముంబైలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దేశ్ కీ నేత అంటూ నినాదాలతో కేసీఆర్కు మద్దతునిచ్చే ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంల ఫోటోలతో భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు ముంబైలో సీఎం కేసీఆర్ పర్యటన ఇంట్రెస్టింగ్గా మారింది కాగా ఇక గత కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలో ఆయన మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు సీఎంలతో మాజీ ప్రధానితో ప్రత్యేకంగా మాట్లాడారు అయితే ముంబై టూర్ ముగిసిన తర్వాత కేసీఆర్ కర్ణాటక వెళ్లనున్నారని సమాచారం అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు త్రివిధ దళాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు ఆదివారం విశాఖ రానున్నారు ప్రముఖుల రాకతో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు సాయంత్రం 5:30 భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 4:45 విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత సాయంత్రం 5:55 సీఎం తిరిగి పయనమవుతారు అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస్సు ప్రాంతానికి చేరుకోనున్నారు సోమవారం ఉదయం 9:30 ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్ కేంద్ర మత్స్యశాఖ పశు సంవర్ధక శాఖ మంత్రి రూపాల పురుషోత్తం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి
ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్, బి ఆనంద్ కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎం రవిచంద్రన్ గవర్నర్ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాథరావు, బి కృష్ణమోహన్ తదితరులు వస్తున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం సమీపంలో జగనన్న స్మార్ట్ సిటీ నిర్మాణ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కోసం అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గురుమూర్తి, వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషాలతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మొదట విడతగా 30 ఎకరాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత 280 ప్లాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ స్మార్ట్ సిటీలో స్థలం కోసం 400 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వీటిలో 10% ఉద్యోగులకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు 20% రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ఆడాతో కలిసి 15.5 కోట్లతో రోడ్డు, భూగర్భ, డ్రైనేజీ, వీధి లైట్లు, త్రాగునీరు వాటి కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర తాము డబ్బులు తీసుకుంటున్నారని కొంతమంది ప్రచారం చేస్తుండడం బాధాకరమన్నారు. అలాంటి నీచమైన రాజకీయాలు తాను ఏనాడు చేయలేదన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తూ వస్తున్న రాయచోటి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి కృషి చేస్తున్నానని అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేది ధ్యేయమన్నారు. రాయచోటి పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పట్టణంలో లేఅవుట్లు వేయాలన్నారు. ఇక లేఅవుట్లు వేయాలన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడంలోనూ లేఅవుట్ల ఏర్పాటులో అధికారులు నిక్కచ్చుగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఎక్కడన్నా అందరు ఏదైనా జరిగిందంటే నేను మిమ్మల్ని మీదే తప్పు కిందకి అంటాను. నేను మీరు సపరేట్ పెట్రోలింగ్ పెడతారు నాకు తెలియదు ఏదో తొమ్మినారంటే ఇంత అన్యాయం కానా? మొత్తం ఏమైనా రామాపురం ఏమో ఎస్ఐ కూడా ఈ రోజే పిలిపించుకోండి మీరు. నైట్ ఏదో కాకులారాయణ కూడా నైట్ నాకు 12 గంటలకు ఎదుట పట్టుకున్నారంటే నేను రెస్పాండ్ కూడా కాదా? టిప్పర్లు ఒక్కటి కూడా అసలు టచ్ే కాకూడదు చెప్తున్నాను. నేను మీ పైన నేను కంప్లైంట్ చేయగలను. ఒక పని చెప్తాను, ఎక్కడన్నా టిప్పర్ జరిగిందంటే అది మీరేదో మీరు తప్పు చేస్తానట్టే అవుతుంది. అది మీరు దీన్ని సీరియస్ గా తీసుకొని మొత్తం టౌన్ అంతా ఈరోజు డే అండ్ నైట్ పెట్రోలింగ్ జరగను. ట్రాక్టర్ లేదు, టిప్పర్ లేదు, ఏదైనా సరే సీజ్ చేసేసి మొత్తం తోసి పడేసి ఇదేమి దీంట్లో సంపాదించుకొని సమాజానికి ఉపయోగపెట్టడం లే, చందాలిచ్చి ప్రజలను సాకడం లే. చాలా చాలా సీరియస్ గా అండి, చాలా గట్టిగా చెప్తాను, ఇంతకన్నా స్ట్రాంగ్ గా చెప్పలేను. 54 కోట్లతో శ్రీముఖలింగం సర్క్యూట్ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచి అనేక ప్రత్యేకతలు విశిష్టతలతో దేశంలోనూ ప్రపంచంలోనూ ప్రత్యేకత కలిగినటువంటి మహాద్భుత క్షేత్రం శ్రీముఖలింగమని, ఈ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అందులో భాగంగా ప్రసాదం పథకం పేరుతో 54 కోట్లతో ఆలయ అభివృద్ధి టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శనివారం జరిగిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని జలమూరు శ్రీముఖలింగం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా కృష్ణదాస్ హాజరై మాట్లాడారు. భక్తులు ఒకసారి ఆలయంలోకి అడుగు పెడితే ఇక ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఆధ్యాత్మికత ప్రపంచంలో విహరించే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామి దర్శనం సజావుగా సాగేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. దేవాలయ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సభ్యులు, ధర్మకర్తలు బాధ్యతతో కృషి చేయాలని, దీన్ని పదవిగా కాకుండా సేవగా భావించాలని అన్నారు. ఆలయ మాడవీధులు అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్కు జయజయలు పలుకుతున్నారని, అందరి ఆశీస్సులతో సీఎం జగన్ మరో 30 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉంటారని చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు సంబంధించి గోడ పత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, జలమూరు ఎంపీపీ వానా గోపి, జలమూరు ఏఎంసీ చైర్మన్ ముజ్జాడ నిర్మలా శ్యామలరావు, జలమూరు వైస్ ఎంపీపీలు తంగి మురళీకృష్ణ, డోల నాగరత్నం, చల్లవాణిపేట పిఏసీఎస్ అధ్యక్షులు బుక్క లక్ష్మణరావు, అల్లాడ పిఏసీఎస్ అధ్యక్షులు పొన్నాడ ముసలి నాయుడు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు దోమ మన్మథరావు, శ్రీముఖలింగం సర్పంచ్ త
తమ్మన సతీష్, శ్రీముఖలింగం ఎంపీటీసీ కరకోల హరిప్రసాద్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష, శ్రీకాకుళం ఈఓ పి ప్రభాకర్, దేవస్థానం పాలక మండలి సభ్యులు పంచిరెడ్డి లింగమూర్తి, లాడి రమేష్ గుప్తా, గుంటి లక్ష్మణరావు, సవర శైలజ, రౌణంకి ప్రభావతి, పుట్ట ఆదిలక్ష్మి, పోగోటి ధనలక్ష్మి, తమ్మన్న పెద్దలింగన్న తదితరులు పాల్గొన్నారు. యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచ నారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా వేస్తున్నట్లు యాడా వైస్ చైర్మన్ కిషన్ రావు వెల్లడించారు. యాగశాల ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిపారు. యాగం నిర్వహణ వాయిదా పడింది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తిగా అన్నందుకే వాయిదా ఆలయ రిపీట్ క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తి కానందుకనే వాయిదా వేసినట్లుగా ఆలయ ఉద్ఘాటన తర్వాత నిర్వహించే అవకాశాలున్నాయని అన్నారు. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు కానుందని, మూల వరుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగా 28 నుంచే ఉంటుందని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వం చేపట్టి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని అన్నారు. ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం పంచానార నరసింహులు ప్రతిష్టా మూర్తుల దర్శనాలు, భక్తుల ఆర్చిత సేవలు సాగుతున్న బాలాలయాన్ని 27 వరకు కొనసాగిస్తామని కిషన్ రావు తెలిపారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేపట్టనున్నట్లు ఈవో గీత తెలిపారు. వోక్స్వేగన్ మినహా తనపైన తన కుటుంబంపై ఎలాంటి ఆరోపణలు లేవని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో తన సోదరుడు గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఇంటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. నగరంలోని ప్రదీప్ నగర సంస్థలకు సంబంధించి తన కుటుంబానికి, అశోక్ గజపతి కుటుంబానికి సంబంధించిన సమస్యే కానీ అటు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ భూములు తనవి కావని అశోక్ గజపతి రాజు చెప్పడం, పూసపాటి వంశానికి సంబంధించిన అశోక్ గజపతి రాజు రాజుల నుంచి తమ పూర్వీకులు కొనుగోలు చేయడం, తద్వారా తమ కుటుంబం ఆ స్థలాన్ని వాడుకుంటోందని మంత్రి వెల్లడించారు. అడ్డుపడ్డ వాళ్లు, ఆ స్థలం కావలసిన వాళ్లు ఆధారాలతో స్వయంగా ఆర్టీఓ వద్దకు వెళ్లొచ్చని మంత్రి బొత్స స్పష్టం చేశారు. తప్ప అది కూడా తర్వాత సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ నా మీద కోర్టులో ఎఫిడవిట్ ఇది తప్ప నాకు ఎప్పుడు ఇలాంటి లావాదేవీలు ఇలాంటి మా నాకు కానీ మా కుటుంబంలో కానీ లేదు. ఒకవేళ నిజంగా అలాంటిది ఏమి ఉందనుకో, వాళ్ళు అడుగుతున్నారు కదా ఆర్టీ వాళ్ళు కలెక్టర్ వాళ్ళకి వెళ్ళి ఇదిగో నా దిగో పట్టా నెంబరు, ఇదిగో నేను రిజిస్ట్రేషన్ పట్టా ఇది, ఇదిగో దీని తర్వాత సర్వే నెంబర్ ఇది అనే కాగితాలు ఇచ్చేవచ్చు కదా. వాళ్ళతో పాటు మీరు వెళ్ళి అది ఇచ్చేస్తే 2 నిమిషాల్లో ఇష్యూ సెటిల్ అయిపోతుంది కదా. మా తండ్రి గారు ఉన్నప్పుడు అశోక్ దగ్గర తండ్రి గారు వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బై దగ్గర అందరికి ప్రపంచం అందరూ తెలుసు ప్రతిభ అనేది మాదని, మాది కాకపోతే అశోక్ గారు అవుతుంది మూడో వ్యక్తికి వస్తుంది. మరి మూడో వ్యక్తి అగ్గమవుతాడు చెప్పండి, నా తిరిగొడుతున్నాడు సింపుల్ లాజిక్ కాబట్టి ఇది కాదు. మేము మా మాది మేము కొనుక్కున్నాం కరెక్టే, నీకు అమ్మినాడు మీ పక్కనాడు తప్పు అమ్మేస్తే నా ఎవడు తప్పు. అంటే అందరు కొనుక్కున్నట్టుగా ఉంటే ఓకే కదా. అశోక్ గారు ఏమిచ్చాడు నో అబ్జెక్షన్? అమ్మేశాను అని ఇచ్చాడు అంటే ఆయన దగ్గర ఉన్నావు కదా రికార్డు లేదా సార్? తర్వాత ఎందుకంటే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వ్యవస్థల మీద కామెంట్ చేయలేము కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పామూరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామూరు మండలం కనుమూరులో మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ సహకారంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని మరియు పశు వైద్యశాలను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌలితో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే ఇరువురు మాట్లాడుతూ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందని, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రోడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
వివిధ కారణాల చేత వాయిదా పడుకుంటూ వచ్చింది. అయినా కానీ ఈరోజు ప్రారంభించడం అదంతా కూడా శివాజీ గారి చేతుల మీదుగా, ఎంపీ గారి చేతుల మీదుగా, నా చేతుల మీద కూడా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ముఖ్య అతిథి గారికి అవకాశం ఇవ్వాలంటే నేను 1 నిమిషంలో ముగిస్తాను. ఈ ప్రభుత్వం ప్రజల కోసం తీసారా ఓటు అనేది తావు ఎక్కడా కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం అందజేయాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగుతుందని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ఈ గ్రామంలో ఈరోజు శివాజీ గారి కృషితో పంచాయతీ కార్యాలయం ఏర్పడింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. దాదాపుగా ఎప్పుడో 1983లోనో ఎప్పుడో ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ రోజు ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాం. అక్కడ కూడా ఎక్కడ కులాలు మతాలు రాజకీయాలు చూడకుండా సొంత ఇల్లు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఇంటర్మీడియట్ విద్యార్థిని లావణ్యను మత మార్పిడి కోసం ఒత్తిడి చేసి మానసిక హింసకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా చేసి తన మరణానికి కారణమైన సేక్రెడ్ హార్ట్స్ మిషనరీ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సోమప్ప కోడలిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో లావణ్యకు న్యాయం జరగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తమిళనాడులోని తంజావూరులోని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని లావణ్య అనే బాలిక హాస్టల్లో ఉంటూ చదువుకునేది. అయితే దీనికి క్రైస్తవ మిషనరీ పాఠశాలలో విద్యార్థిని మతం మారాలని ఒత్తిడి చేస్తూ విద్యార్థులపై అనేక అసభ్యకరంగా లైంగికంగా వేధిస్తూ విద్యార్థులను పదే పదే హింసిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక లావణ్య అనే విద్యార్థిని కాలేజీలోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో కూడా దాదాపుగా 2 రోజులుగా డెడ్ బాడీని కూడా కుటుంబానికి అప్పగించిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరికి కోర్టు నోటీసుల ద్వారా అమ్మాయి శవాన్ని వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఉద్దేశిస్తూ ఏబీవీపీ జాతీయ జనరల్ సెక్రటరీ నిధి త్రిపాఠి గారు ఏదైతే తమిళనాడు సీఎం స్టాలిన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే వారిని నాన్ వెలబుల్ అంటూ అరెస్ట్ చేస్తూ ఇప్పటి వరకు కూడా జైల్లోనే ఉంచడం జరిగింది. వారిని కూడా వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే దాదాపు జస్ట్ లావణ్య చనిపోయి 4 రోజులు అవుతున్న నేటికి ప్రభుత్వం స్పందించకపోవడం మరియు మిషనరీ పాఠశాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇలాగే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఏబీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని, అలాగే తమిళనాడు ప్రభుత్వం ఏబీపీ జనరల్ సెక్రటరీ నిధి త్రిపాఠి గారు అరెస్ట్ చేసిన వారిని మరియు ఆమెతో పాటు ఉన్న కార్యకర్తలు వెంటనే ఏబీపీ తరఫున విడుదల చేయాలని, లేని పక్షంలో ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన. పత్తికొండలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె శ్యాంబాబు కటౌట్ తొలగింపుతో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీ వీరభద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ కేఈ శ్యాంబాబు కటౌట్ను కార్యకర్తలు పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఒత్తిడితో టీడీపీ కేఈ శ్యాంబాబు కటౌట్ తొలగించారని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యాంబాబు కటౌట్ను ఏర్పాటు చేశామని కార్యకర్తలు చెబుతున్నారు. కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యూత్ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు వనమాల ఓంకార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతూ హిందూ ధర్మం అనుసరించాలని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు రాకేష్, హరీష్ గౌడ్, ప్రవీణ్ రాజు, రాజు సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వెల్మకన్న హిందూ బంధువులందరికీ, అదేవిధంగా కౌడిపల్లి మండల లోపల ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క
జయంతి శుభాకాంక్షలు. కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు, సర్పంచ్ రాజేందర్ గారు, మిగతా గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్సుమంజాతులు. ఇవాళ రోజు ఇక్కడ ఉన్నటువంటి యువత అందరం కూడా చాలా ఉత్సాహంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే మన భారతదేశం లోపల ఈ యొక్క దేశం యొక్క ధర్మాన్ని, ఈ యొక్క ఈ భూమి యొక్క అస్తిత్వాన్ని కాపాడినటువంటి మహనీయులని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. మన భారతదేశం పైన, మన భూభాగం పైన జన్మించినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వీరుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా ప్రముఖమైనటువంటి వారు. సుమారు 350 సంవత్సరాల క్రితం భారతదేశం అనేక వైపుల నుంచి ఆక్రమణకు గురై అనేక మంది విధర్మీయులు ఇక్కడ పాలన చేస్తున్నటువంటి సందర్భం లోపల విదేశాల నుంచి వచ్చిన అనూహ్యమేమీ కాదు. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు పుజారా రహానేలను విశ్రాంతి సాకుతో కాకుండా అధికారికంగా సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఈ మార్పు ఒక్క శ్రీలంక సిరీస్కే పరిమితమని చెబుతున్న ఈ ఇద్దరు సీనియర్లు మళ్లీ ఎప్పుడు జట్టులోకి తిరిగొస్తారో చెప్పలేని పరిస్థితి. మరోవైపు కోహ్లీ తప్పుకోవడంతో ఖాళీగా ఉన్న టెస్ట్ కెప్టెన్సీ స్థానాన్ని కూడా రోహిత్ శర్మకే అప్పగించిన సెలక్షన్ కమిటీ 3 ఫార్మెట్లలో ఒకే ఒక నాయకుడిగా అతనికి గుర్తింపునిచ్చింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగే 2 టెస్టుల కోసం 18 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. మరో 2 సీనియర్లు పేసర్ ఇషాంత్ శర్మ, కీపర్ వృద్ధిమాన్ సాహాలను కూడా లంకతో సిరీస్కు ఎంపిక చేయలేదు. లంకతో సిరీస్కు ఈ నలుగురి పేర్లను పరిశీలించడం లేదని దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే స్వయంగా వారికే సమాచారం ఇచ్చామని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ను మాత్రం ఫిట్నెస్ షరతులకు లోబడి ఎంపిక చేశారు. తొలి టెస్టుకు ముందు అతనికి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు కూడా టెస్టుల్లో మరో అవకాశం లభించింది. శార్దుల్ ఠాకూర్కు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించిన సెలెక్టర్లు కేఎల్ రాహుల్, సుందర్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని స్పష్టం చేశారు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, యాపిల్ iPhone 12 పై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ను అందిస్తున్నాయి. దీంతో iPhone 12 ఫోన్ రిటైల్ మార్కెట్లో ఉన్న ధర కంటే భారీగా తగ్గనుంది. iPhone 12 మోడల్స్ ధర ఉన్న స్టాక్తో పాటు కలర్ వేరియంట్ ఆధారంగా ఆఫర్ పొందవచ్చు. అమెజాన్లో iPhone 12 64 GB బ్లాక్ వేరియంట్ ఫోన్ను కేవలం 42,049 రూపాయలకి కొనుగోలు చేయొచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్తో ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా 14,950 రూపాయల వరకు తగ్గిస్తుంది. ఇంకా iPhone 12ను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 1500 రూపాయలు తక్షణ తగ్గింపు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లు, HDFC బ్యాంక్ మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డులు, మనీ బ్యాక్ క్రెడిట్ కార్డులపై అమెజాన్ డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మరోవైపు మీరు ఫ్లిప్కార్ట్ సైతం iPhone పై ఆఫర్లు ప్రకటించింది. 64 GB బ్లాక్ కలర్ వేరియంట్ iPhone 12ని 44,799 రూపాయలకి కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 5,601 రూపాయల తగ్గింపుతో 60,299 విక్రయిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా 15,500 రూపాయల వరకు తగ్గుతుంది. దీంతో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో 44,799 రూపాయల వద్ద స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్పై దావూద్ ఇబ్రహీం మళ్లీ గురి. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భీకర దాడులకు ప్రణాళిక. ఎన్ఐఏ ఎఫ్ఐఆర్లో వెల్లడి. మోడీ సర్కార్పై సమరానికి సై. ముంబాయి చేరుకున్న సీఎం కేసీఆర్. విశాఖకు ప్రముఖుల తాకిడి. నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు.
పుజారా రహానేలపై వేటు. శ్రీలంకతో సిరీస్ కు భారత టెస్ట్ జట్టు ప్రకటన. ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు బంపర్ ఆఫర్, భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.